జనవరి 2 నుండి 10 రోజుల పాటు నిర్వహించనున్న పల్లె ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై మెదక్ జిల్లా శివంపేటలో పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. ప్రజల సహకారంతో మిగిలిపోయిన పనులను పూర్తి చేసి గ్రామాలను స్వచ్ఛ భారత్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఎంపీపీ హరికృష్ణ, ఎంపీడీఓ నవీన్ కుమార్ సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ హనుక్, మండల ప్రత్యేక అధికారి నర్సయ్య, ఈఓపీ వార్డి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శివంపేట మండలంలో అన్ని గ్రామాలలో కూడా గతంలో 30 రోజుల ప్రణాళికలు చేసినటువంటి కార్యక్రమాలు, మిగిలిపోయినటువంటి పనులు అవన్నీ కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతో 10 రోజులలో కూడా గ్రామాల వారీగా తిరుగుతూ అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ సర్పంచ్లను, పంచాయతీ కార్యదర్శులను, స్థానికులను అందరినీ కూడా దాంట్లో భాగస్వామ్యం చేసి మరి గ్రామాలన్నీ కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం కోసం మరి కార్యక్రమం ముందుకు తీసుకుందాం. ఖచ్చితంగా ఏదైతే 30 రోజుల ప్రణాళికలు వచ్చినటువంటి ఫలితాలు మరి అంతకన్నా మంచి ఫలితాలు వస్తాయని కూడా ఆశిస్తూ